వెల్కమ్ బ్యాక్ టు వీనస్. నా పేరు శంకర్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇరువురు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ సత్య ప్రమాణాలకు వేదికగా ప్రసిద్ధి బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం చేసుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా దేవాదాయ శాఖ దృష్టి సారించాలని జనసేన పార్టీ సమన్వయకర్త ఆర్ నాగు అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జన సైనికులతో కలిసి గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, ఎడ్లపల్లి వీర సాయికృష్ణ, సుంకర బుజ్జి, కడిమి గోవిందు, నుతంగి శ్రీను, ఇందాల వీరబాబు, ప్రసాద్ రెడ్డి, కిరణ్, బాలు, ఫణీంద్ర మరియు నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ధర్మ పరిరక్షణ అంటేనే మనందరి బాధ్యత. లక్ష్మీ గణపతి స్వామి నమః. ఈరోజు మా జనసేన పార్టీ తరపున అనపర్తి నియోజకవర్గంలో మరి అధికార పక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మొన్న ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో మరి ఏదైతే ప్రమాణాలు చేశారో అది మేము జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దేవాలయాలు ప్రజావేదిక కాదని మా నిరంతరం ముందుకొస్తున్నాం. అనపర్తి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇరువురు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ మరి సత్య ప్రమాణం అంటూ ప్రసిద్ధ బిక్కోలు లక్ష్మీ గణపతి ఆలయాన్ని వేదికగా చేసుకుని రాజకీయాలకి తెరలేపడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో దేవాలయాలను కేవలం ధర్మ పరిరక్షణ కోసం భక్తుల మనోభావాలను నిలబెట్టే విధంగా ఉండాలని దేవాదాయ ధర్మశాఖను కోరుతూ, అదేవిధంగా ఇరువురు ఆరోపణలను కూడా సిబిఐ లాంటి విచారణ ఏజెన్సీల ద్వారా పరిష్కారం చేసుకోవాలి కానీ దేవాలయాలను వేదికగా చేయకూడదని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను. నిరంతర వార్తల సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.